లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లాక్డౌన్ నేపథ్యంలో పలు ప్రైవేట్ కంపెనీలు సమూహాల మధ్య సంప్రదింపులు సమావేశాల కోసం జూమ్ మీటింగ్ ప్లాట్ఫామ్ను విరివిగా ఉపయోగిస్తున్నారు అయితే జూమ్ యాప్ భద్రత రీత్యా అంత సురక్షితం కాదని కేంద్ర హోంశాఖ వెల్లడించింది ప్రభుత్వ అధికారులు అధికారిక కార్యకలాపాల కోసం వేదికగా ఉపయోగించడానికి జూమ్ సరైన వేదిక కాదని తెలిపింది దీనిపై ఇండియన్ కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇదివరకే హెచ్చరించింది అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా జూమ్ వేదికను సురక్షితంగా వినియోగించుకోవచ్చని కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేసే సైబర్ కోఆర్డినేటర్ సెంటర్ సైకోడ్ తెలిపింది ఈ మేరకు సైకోడ్ గురువారం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది తమ సూచనలు పాటించడం ద్వారా అనుమతి లేని వ్యక్తులు నెట్వర్క్ లోకి చొరబడకుండా నివారించవచ్చని తద్వారా సైబర్ దాడులను తప్పించుకోవచ్చని తెలిపింది ఇందుకోసం జూమ్ మీటింగ్ యాప్ సెట్టింగ్స్ లో కొన్ని మార్పులు చేయాలని సూచించింది కొన్ని సెట్టింగ్స్ ను ఎనేబుల్ లేదా డిజబుల్ చేయడం ద్వారా ఇతరులు తమ కాన్ఫరెన్స్ లోకి చొరబడకుండా అరికట్టవచ్చు జూమ్ యాక్సెస్ ను అడ్డుకునే సైబర్ అటాక్స్ ను తప్పించుకోవచ్చు జూమ్ వినియోగించుకునేవారు కంప్యూటర్ ల్యాప్టాప్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న యాప్ ద్వారా లాగిన్ అవుతారు సమావేశం ప్రారంభం కాగానే గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ లేదా నిర్వాహకుడు లాక్ మీటింగ్ ఆప్షన్ను ఎనేబుల్ చేయడం ద్వారా ఇతరులను భాగస్వాములు కాకుండా అరికట్టవచ్చు ప్రతి మీటింగుకు కొత్త ఐడి పాస్వర్డ్లను పెట్టుకోవాలి వెయిటింగ్ రూమ్ అనే ఆప్షన్ను ఎనేబుల్ చేయడం ద్వారా అనధికారక వ్యక్తులు మీటింగ్ నిర్వాహకుడు అనుమతించే వరకు ఆ గ్రూప్లోకి రాలేరు జాయిన్ బిఫోర్ హోస్ట్ ఆప్షన్ను డిజెబుల్ చేయాలి తద్వారా నిర్వాహకుని ముందు ఆహ్వానితులు కూడా లాగిన్ కాలేరు స్క్రీన్ షేరింగ్ బై హోస్ట్ అనే ఆప్షన్ను అనుమతించాలి అనర్హల్గా నిర్ధారించిన వారిని మళ్లీ సమావేశంలో పాల్గొనకుండా చేసేందుకు రిమూవ్డ్ పార్టిసిపెంట్స్ టు రీజాయిన్ ఆప్షన్ను డిజబుల్ చేయాలి మీటింగ్ ముగిసిన తర్వాత అడ్మినిస్ట్రేటర్గా ఉన్నవారు టు ఎండ్ మీటింగ్ ఆప్షన్ను క్లిక్ చేయాలి ఇలా చేయడం వల్ల మనకు తెలియకుండా మరెవరూ జూమ్లోకి చొరబడేందుకు వీలుండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ నైన్టీ నైన్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు